హాయ్, వెల్కమ్ టు సౌమ్య టీవీ. మనం ఈరోజు తెలుసుకోబోయేది మెయిన్ ఏంటి అంటే బ్యూటీ టిప్స్లో డార్క్ సర్కిల్స్. డార్క్ సర్కిల్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్ అయిపోయింది. మెన్ అని లేదు, ఉమెన్ అని లేదు, చిన్నపిల్లలు అని లేదు, చాలామందికి డార్క్ సర్కిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. 15 ఇయర్స్ పిల్లలకు కూడా డార్క్ సర్కిల్స్ చాలా డార్క్గా వస్తున్నాయి. సో అది మనం ఓవర్కమ్ చేయాలి, అది మనం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే బయట ప్రోడక్ట్సే కాకుండా ఇంట్లో రెమెడీస్లో కూడా ఫాలో అయిపోయి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఏం లేదు, రోజు నైట్ పడుకునే ముందు ఎలవిరా జెల్, ఇంకా ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ గ్లిజరిన్, ఇంకా 1 విటమిన్ E క్యాప్సూల్. ఎలవిరా జెల్, 2-3 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ 2-3 డ్రాప్స్ ఆఫ్ గ్లిజరిన్ అండ్ 1 విటమిన్ E క్యాప్సూల్. ఎలవిరా జెల్ ఏంటి అంటే స్కిన్ని టైట్ చేస్తుంది, గ్లిజరిన్ అనేది మాయిశ్చరైజ్ చేస్తుంది, విటమిన్ ఈ అనేది మాయిశ్చరైజ్ చేస్తుంది, ఇంకా మనకున్న బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. సో ఆ మూడు ఒక చిన్న బౌల్లో, ఒక గాజు బౌల్లో కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఆఫ్ ఎలవిరా జెల్, 2-3 డ్రాప్స్ ఆఫ్ గ్లిజరిన్ అండ్ 1 విటమిన్ E క్యాప్సూల్. ఇలా ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి రోజు అంటే ఈ ఫింగర్తో, చిన్న ఈ ఫింగర్తోనే, రింగ్ ఉన్న ఫింగర్తో తీసుకొని అండర్ ఐస్ కింద ఈ ఫింగర్తోనే మసాజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ ఈ ఫింగర్తో మసాజ్ చేస్తే ప్రెషర్ అనేది ఎక్కువ పట్టదు అన్నమాట. అండర్ ఐస్ కింద ఈ ఫింగర్తో చేస్తే మనం ఎక్కువ ప్రెషర్ పెడతాము, సో అందుకని పెట్టకూడదు. ఓన్లీ యూజ్ దిస్ రింగ్ ఫింగర్ అన్నమాట. రింగ్ ఫింగర్తో ఒక జస్ట్ ఒక ఇంత డాట్ తీసుకొని అండర్ ఐస్ కింద మసాజ్ చేయండి. ఈ రింగ్ ఫింగర్తోనే అండర్ ఐస్ కింద మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత అలా పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు మీరు కోల్డ్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. మోస్ట్లీ అది స్కిన్కి అబ్జార్బ్ అయిపోతుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మీకు ఏమన్నా స్టిక్కీగా అనిపిస్తే మీరు ఆ రోజే మీరు ఒక, లేకపోతే కాటన్తో రిమూవ్ చేసేసుకోండి. మీకు ఒకవేళ స్టిక్కీగా కానీ అలా ఏం అనిపించకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కూల్డ్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. అప్పుడు అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ప్రాసెస్ అనేది మనం ఒక 1 మంత్ అలా కనుక కంటిన్యూ చేస్తే మనకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గిపోయి అండర్ ఐస్ కూడా నీట్గా అవుతాయి, క్లియర్గా అవుతుంది, ఫేర్గా అవుతుంది, మన కాంప్లెక్స్తో పాటు బ్లెండ్ అయిపోతుంది. మన కాంప్లెక్స్ ఎట్లుందో అలానే అండర్ ఐస్ కింద కూడా ఉండాలనుకుంటాం కాబట్టి అలా బ్లెండ్ అవుతుంది అన్నమాట, ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఇలా రోజు ఫాలో చేయండి. ఒక మినిమం 15 డేస్ అయినా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.